శ్రామికుడి చెమటలో నుంచు, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచు, రైతు కూలీల రక్తంలో నుంచు, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్కండలలో నుంచి పుట్టింది ఈ తెలుగు దేశం. తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగు దేశం. ఆశీర్వాదం. పసుపు జెండా కోట్ల గుండెల్లో పసుపు జెండా కొలువై 38 ఏళ్ళు నాడు అన్న నందమూరి తారక రామారావు ఆశయాలే ఊపిరిగా, తెలుగు జాతి సమున్నత ప్రగతే లక్ష్యంగా, పడుగు బలహీన వర్గాలకు అండగా, సవాళ్లు అధిగమిస్తూ సకల జనులకు సాయమై, నేడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 38 ఏళ్ళు పూర్తి చేసుకుంది తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం పట్టుకున్న అన్న ధైర్యం కర్షకుల కష్టానికి ప్రతీకగా నాగలి, కార్మికుల శ్రమశక్తిని సూచించే చక్రం, అందరికీ నీడ కల్పించే గూడు, శుభానికి సంకేతమైన పసుపు రంగును చేర్చి పడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేందుకే ఈ జెండా అని భరోసా ఇచ్చేలా రూపొందించారు.